కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ సిఐటియు ఆల్ ఇండియా పిలుపు మేరకు గుంటూరు నగరంలో సిఐటియు ఏఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక సంక్షేమాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టిన మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా మోదీ అన్యాయాలకు కట్టబెడుతున్నారు. కార్మిక సంక్షేమ చట్టాలను తొంగలో తొక్కి నాలుగు బారికేడ్లుగా మార్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండ లక్ష్మీనారాయణ, సిఐటియు నగర కార్యదర్శి కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిరంకుశంగా మోడీ ప్రభుత్వం అనేక చట్టాలు, వ్యవసాయ చట్టాలు, అట్లనే విద్యుత్ బిల్లులు, కార్మిక చట్టాలను కోళ్లు అంటే నాలుగు కోళ్లుగా తీసుకొచ్చే ప్రయత్నం చాలా దుర్మార్గం అయింది. ఎందుకనంటే ఈరోజు దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజానీకాన్ని ఒక కార్పొరేషన్ శక్తులకి అంటే అంబానీ ఒక గంటకి 90 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే పేద ప్రజల రక్తాన్ని పిండుకొని మోడీ ఆ రకంగా 90 కోట్ల రూపాయల ధనాన్ని కార్పొరేషన్ శక్తులకి, అంబానీకి, అదానీకి దోసి పెడడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది చేస్తున్నాడు. అట్లనే ఈ చట్టాలన్నింటిని కూడా రద్దు చేయాలి, వ్యవసాయ బిల్లుల్ని రద్దు చేయాలి. అట్లనే కార్పొరేట్ శక్తులకి దోచి పెడతాం అంటే నిత్యావసర వస్తువులు అంటే డీజిల్, పెట్రోల్ ఈరోజు 2.5-4 రూపాయలు పెంచుతున్నారు. ఈ పెంచే ధర సామాన్య ప్రజల మీద, నిత్యావసర వస్తువుల మీద విపరీతంగా భారం పడుతుంది. ఈ భారాన్ని తీవ్రంగా ఖండించాలి. ఒక పక్కన ప్రజలకి కరోనా టైంలో ఉపాధి కోల్పోయి లక్షలాల మంది పని లేక వీధులు పాల్పడుతుంటే కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మెలు, పోరాటాలు నిర్వహిస్తామన్న మోడీ ప్రభుత్వం, నేను కార్మికుల సమస్యలు పరిష్కారం చేయను, పేదల గురించి పట్టించుకోను, కార్పొరేట్ సంస్థలకే నేను దాసోహం చేస్తానని చెప్పే పాత్రలో నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించేటువంటి అన్నదాతలకి గిట్టుబాటు ధర లేకుండా స్వేచ్ఛగా కార్పొరేట్ సంస్థలకి ఎంతైతే అంత సరుకుల్ని నిల్వ చేసుకునే పద్ధతిలో ఈ చట్టాలను మార్పు చేశారు. 130 కోట్ల మంది ప్రజానీకానికి నిత్యావసర సరుకులు అందుబాటులో లేకుండా చేయబోతా ఉన్నారు. అంటే ఈ దేశాన్ని మొత్తం వ్యవసాయ రంగాన్ని బౌలు చేసే సంస్థలకి తాకట్టు పెడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా 70 రోజులుగా రైతాంగం పోరాటం చేస్తూ ఉంది. 150 మంది బలిదానం అయ్యారు. అయినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సిగ్గులేదు.